ఈ విటమిన్ టాబ్లెట్స్ గురించి చాలామందికి కొన్ని ఫండమెంటల్స్ తెలియక చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి. ఈ విటమిన్ టాబ్లెట్స్ అనేవి ఎంత ఉపయోగమో విచక్షణ లేకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడితే కూడా దాంట్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసే పద్ధతి కూడా ఉంది, అది తెలుసుకుందామండి. సో అసలు విటమిన్లు అంటే ఎన్ని రకాలు? మనకి రెండు రకాల విటమిన్స్ ఉన్నాయి. ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, అంటే నీళ్లలో కరిగే విటమిన్స్. రెండోది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, అంటే కొవ్వులో కరిగే విటమిన్స్. ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ అంటే నీటిలో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్ ఏంటి అంటే బి కాంప్లెక్స్ విటమిన్. బి కాంప్లెక్స్ అని ఎందుకన్నారంటే బి కాంప్లెక్స్లో B1 విటమిన్ ఉంది, దాన్ని థైమిన్ అంటారు. తర్వాత B2 విటమిన్ ఉంది, దాన్ని రిబోఫ్లావిన్ అంటారు. తర్వాత B3 విటమిన్ ఉంది, దాన్ని నయాసిన్ అని ఉంది. తర్వాత B5 ప్యాంటోథెనిక్ యాసిడ్ ఉంది, B6 పైరిడాక్సిన్ ఉంది, B12 సైనోకోబాల్మిన్ ఉంది. ఇలా బి కాంప్లెక్స్ విటమిన్లో B1 నుంచి B12 వరకు ఉన్నాయి. వీటిని బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటారన్నమాట. ఇవన్నీ వాటర్లో కరిగే విటమిన్స్. సో ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్తో పాటు విటమిన్ సి, అంటే నిమ్మకాయలో ఉండేది, నారింజ పండులో ఉండే విటమిన్ సి కూడా నీళ్లలో కరిగే విటమిన్. ఈ నీళ్లలో కరిగే విటమిన్ కాబట్టి మనం బి కాంప్లెక్స్ ఈరోజు 100 టాబ్లెట్లు ఒకేసారి వేసుకున్నా బ్లడ్లోకి వెళ్ళిపోయి వాటర్లో కరుగుతుంది కాబట్టి యూరిన్లో వెళ్ళిపోతుంది. బి కాంప్లెక్స్ విటమిన్ వేసుకోండి, మీరు నెక్స్ట్ డే చూడండి, యూరిన్ మీకు పచ్చగా వస్తుంది. ఎందుకు వస్తుంది? అది వాటర్లో కరిగి వెళ్ళిపోతుంది. మన బాడీకి లోపం ఉంటే ఆ టాబ్లెట్లోంచి తీసుకుంటుంది. దాంట్లో 10 రకాల విటమిన్స్ ఉన్నాయి. మన బాడీలో ఏదన్నా లోపం ఉందంటే దాంట్లోంచి ఉన్నది తీసుకుంటుంది. మనకు బాడీ లోపం లేదనుకోండి, అది ఫ్యాట్ నీళ్లలో కరిగి ఉంటుంది, మనకు అవసరం లేదు, ఆ బ్లడ్లో అలాగే ఉండి ఫిల్టర్ అయిపోయి యూరిన్లో వెళ్ళిపోతుంది అన్నమాట. సో విటమిన్ సి వాటర్ సాల్యుబుల్, మీరు ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, యూరిన్లో వెళ్ళిపోతుంది. కాబట్టి బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ విటమిన్ సి కానీ తీసుకున్నప్పుడు మీకు ఏ విధమైన టాక్సిసిటీ అనేది రాదు. టాక్సిటీ అంటే దుష్పరిణామాలు, ఎక్కువ తీసుకోవటం వల్ల దుష్పరిణామాలు బి కాంప్లెక్స్ విటమిన్స్కి ఉండవు. ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటి? ADEK, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఈ 4 విటమిన్స్కి టాక్సిటీ ఉంది. అంటే మనం విటమిన్ డి ఎక్కువ తీసుకున్నారు, విటమిన్ ఏ ఎక్కువ తీసుకున్నారు, అది బాడీలోకి వెళ్ళింది, బ్లడ్లోంచి కొవ్వులో కరిగిపోయి కొవ్వులోంచి బయటికి రాదు. సో ఎప్పుడైతే కొవ్వులో కరిగిపోతుందో అది యూరిన్లో బయటికి దారి లేదు. దానికి యూరిన్లో బయటికి వెళ్ళిపోవటానికి వాటర్లో కరిగేదైతే యూరిన్లో వెళ్ళిపోతుంది, కరగంది యూరిన్లో వెళ్ళలేదు కదా. కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ కోవిడ్ టైంలోనే ఎగ్జాక్ట్లీ నేను స్కూలింగ్ చదివిన మా స్కూల్ ఫ్రెండ్ ఉన్నాడు, 10th క్లాస్ వరకు నల్గొండ జిల్లాలో హుజూర్నగర్లో నాతో పాటు స్కూల్లో చదివిన అతను, వాళ్ళ సొంత అన్నయ్య. కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఎలా వచ్చింది? మైల్డ్గా జలుబు దగ్గు వచ్చింది, ముక్కులో టెస్ట్ చేసుకుని RT-PCR చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది, ఇంకంతే. చేతులు కాళ్ళు వణికిపోయి, యాక్చువల్గా సీరియస్గా రాలా, కానీ భయంతో చాలామంది అనర్థాలు సృష్టించుకున్నారు. చేతులు కాళ్ళు వణికిపోయి ఒక RMP-కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ అని, అరే విటమిన్ డి వేసుకోరా, నీకేముంది, వెంటనే తగ్గిపోద్ది, ఇదే వేసుకో, డాక్సిన్ వేసుకో, ఏది వేసుకో తగ్గిపోద్ది అన్నారు. విటమిన్ డి ఎన్ని వేసుకోమంటారా అంటే, సరే వేసుకో, గంటకోటో పావు గంటకోటో వేసుకో అంటే, అలా విటమిన్ డి పావు గంటకోట వేసుకుని 24 గంటల్లో ఆరు 48 గంటల్లో 180 టాబ్లెట్లు వేసుకున్నాను. అది డోస్ ఎంత? 60,000 యూనిట్లు. 60,000 యూనిట్లు అంటే మనిషికి రోజుకు కావాల్సింది ఎంత? 2,000 యూనిట్లు. అంటే ఒక్క టాబ్లెట్ 60,000 యూనిట్ల టాబ్లెట్ వేసుకుంటే నెలకు సరిపడే డోసు. అలాంటివి ఎన్ని వేసుకున్నాడు? 180 టాబ్లెట్లు వేసుకున్నాడు. 180 లోపలికి వెళ్ళిపోయింది విటమిన్ డి, కోవిడ్ తగ్గిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ విటమిన్ డి ద్వారా తగ్గిపోయింది అని అనుకుంటారు. అది ఏమి చెయ్యిపోయినా తగ్గిపోయేది. సో విటమిన్ డి, బి కాంప్లెక్స్ 100 వేసుకున్నా ప్రాబ్లం లేదు, అది యూరిన్లో వెళ్ళిపోయేది. ఇప్పుడు విటమిన్ డి లోపలికి వెళ్ళింది, బయటికి దారి లేదు. ఇప్పుడు ఏమవుతుంది? విటమిన్ డి ఉంటే
ఇంకా బ్లడ్ టెస్ట్ చేస్తే మిషన్లకు అందనంత హై వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే విటమిన్ డి ఎక్కువ అవుతుందో బాడీలో కాల్షియం విపరీతంగా పెరిగిపోతుంది. రక్తంలో కాల్షియం చేస్తే 19, నా లైఫ్లో ఎప్పుడు నేను 19 కాల్షియం చూడాల, 8-9 చూసేవాడిని, 10, 11, 12, 13, 13, 19 అయిపోయింది. సో ఎప్పుడైతే కాల్షియం రక్తంలో అధికంగా ఉంటుందో కిడ్నీల ఫంక్షన్ దెబ్బతిని కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. సో నా జన్మలో ఫస్ట్ టైము కాల్షియం పెరగటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు అనేది తెలుసుకుని, అంటే మేము ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు చదువుకున్నాం కాల్షియం హైపర్ కాల్సినోసిస్ అనే ఒక జబ్బు ఉంటుంది, ఆ జబ్బులో కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అని చదువుకున్నాం. చాలా అరుదుగా వచ్చే జబ్బు, సింపుల్గా ఒక ట్యాబ్లెట్లో తెచ్చేసుకున్నాడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది, క్రియాటిన్ 4 వెళ్ళిపోయింది. ఇప్పుడు డయాలసిస్ చేస్తే క్రియాటిన్ తగ్గుద్ది, కానీ లోపల ఉన్న విటమిన్ డిని తీలేమే, విటమిన్ డిని బయటికి తీయకపోతే కాల్షియం తగ్గదే, కాల్షియం ఎప్పుడైతే తగ్గదో కిడ్నీలు బాగా అవ్వుగా. సో 30 కుర్రాడు అనవసరంగా అత్యుత్సాహం వల్ల, పాపం వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, మనకేంటంటే ఆ టెన్షన్లో ఏం చేయాలో తెలియక రాంగ్ సైడ్ చిన్న మిస్టేక్ చాలండి మన లైఫ్ మొత్తం పాడైపోవటానికి. సో విటమిన్ డి వల్ల కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఇప్పుడు కిడ్నీలు రమ్మంటే వస్తాయా? అలా ఈ ఒకటి ఎందుకని దీని మీద నేను ఇంత డీటెయిల్డ్ వీడియో చేస్తున్నా అంటే, విటమిన్ డిని ఇష్టం వచ్చినట్టు వాడారండి ఇండియా మొత్తం. ఇలాంటిది బయటకు వచ్చింది నా ఒకటి, ఇంకా రాని ఎన్నున్నాయో. కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మాత్రం, అంటే కొవ్వులో కరిగే విటమిన్స్ మాత్రం ఇష్టం వచ్చినట్టు వాడకండి. అవి 4 విటమిన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది అంత బ్రహ్మ విద్య కాదు, రాకెట్ సైన్స్ కాదు, ADEK అంతే. సో MBBS చదివిన ఫస్ట్ ఇయర్లో నేర్పించే పాఠం ఇది, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఈ 4 మాత్రం దయచేసి విచ్చలవిడిగా వాడకండి. వీటన్నిటికీ టాక్సిటీ ఉంది. సో గైడ్లైన్స్ని పాటించండి. చాలామంది నెలకు ఒక్కసారి వేసుకునే ట్యాబ్లెట్ని వారానికి ఒకసారి వేసుకుంటున్నారు. విటమిన్ డి ట్యాబ్లెట్ ఎలా వాడుతున్నారని నేను 100 అడిగితే 70 వారానికి ఒకటి వాడుతున్నామని చెప్తున్నాడు. వారానికి ఒకటి వాడటం కూడా తప్పు, నెలకు ఒకటే వాడాలి. విటమిన్ డి రక్త పరీక్ష చేసి లోపం ఉన్నట్లయితే అప్పుడు వారానికి ఒకటి వాడచ్చు. ఎన్ని వారాలు వాడాలి? 6 వాడాలి. అలాగా 6 వాడిన తరువాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ నెలకు ఒకసారి టెస్ట్ చేసుకుని నార్మల్కి వచ్చిందా లేదా చూసుకుని నెలకు ఒకసారి వాడుకుంటే సరిపోతుంది. మీకు ఈ గోల్ అంతా ఎందుకు? ఈ టెస్ట్లు, విటమిన్ డి టెస్ట్ చేయాలంటే 1500 ఖర్చు అవుతుంది. ఈ తలనొప్పి అంతా ఎందుకు? నెలకు ఒకటి వేసేసుకుంటే అసలు ఏ విధమైన రిస్క్ లేదు కదా. రికమెండేషను, టెక్స్ట్ బుక్ రికమెండేషన్, రోజుకి 2000 యూనిట్లు, 30 x 2000 60000 యూనిట్లు, ఒక ట్యాబ్లెట్ నెలకు ఒకటి జీవితాంతం వేసుకోండి. ఇంట్లో వాళ్ళందరూ ఏ విధమైన ప్రాబ్లం లేదు. కానీ ఇలా వారానికి ఒకటి, రోజుకొకటి, గంటకు ఒకటి మాత్రం వేసుకుని దయచేసి కిడ్నీలు పాడు చేసుకోకండి.